తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పూడేరు సచివాలయ పరిధిలోని అరవ పెరిమిటి గ్రామం నందు ఎంపీపీ ధనలక్ష్మి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం, మతం, వర్గం, పార్టీలన్న తారతమ్యం చూడకుండా పేదరికమే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అధికారులు, పార్టీ ప్రతినిధులు పేదలకు అండగా ఉండి వారి సమస్యల నుంచి బయటపడేయాల్సిన అవసరం ఉందని, చిన్న చిన్న మనస్పర్ధలను మనసులో పెట్టుకుని సహాయం చేయకుండా ఉండడం పార్టీ లక్ష్యం కాదని తెలిపారు. అధికారులను హెచ్చరించారు. సూళ్లూరుపేట శాసనసభ్యులు తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండల సభ్యులు కిలివేటి సంజీవయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిలివేటి సంజీవయ్యకి గ్రామ ప్రజలు ప్రతి గడపలో కర్పూర హారతులు పట్టి ఘన స్వాగతాలు పలికారు. ఒక ప్రభంజనంలా ఈ కార్యక్రమం సాగడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో సంజీవయ్య వెంట అడుగులు వేశారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ఆ కుటుంబానికి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు బుక్లెట్ రూపంలో అందించడం జరిగింది. జగనన్నను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మండల ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కురుగొండ ధనలక్ష్మి, వైస్ ఎంపీపీ కృష్ణవేణి, ఉప మండల ప్రజాపరిషత్ చైర్పర్సన్ నెలవల మమత, సర్పంచ్ అరవ పెరిమిడి రెడ్డం వీరశంకర్, నాయుడుపేట మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కట్టా రమణారెడ్డి, నాయుడుపేట ఎస్సీసెల్ అధ్యక్షులు కటకం జయరామయ్య, రూరల్ నాయుడుపేట మండలం సచివాలయ కన్వీనర్ ఒట్టూరు కిషోర్ యాదవ్, సర్పంచ్ పుదూరు మల్లపు సుమతి, సర్పంచ్ జువ్వలపాలెం రమణయ్య, మండల పరిషత్ విన్నమాల హరిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిలర్ దారారవి, అశోక్ నాయకులు, కార్యకర్తలు మరియు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీనివాసపురం ఎస్టీ కాలనీలో 16 మంది బెనిఫిషియరీ గాను వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి, బేస్మెంట్ వేసుకోవడానికి 5,000 రూపాయల లెక్కన 16 ఇళ్ళకి 16,580 రూపాయలు ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్ అందరినీ రాయేసు దాకా రావాలా, రాసిదే నారాయణ అన్న రాయేసు ఓల్లే. ఓకే సార్, ఓకే. ప్రజలు స్వచ్ఛందంగా తందోపతనాలుగా జగన్మోహన్ గారి వైపు నడుస్తూ ఉంటే మరి జగన్మోహన్ గారు కూడా ఈ ప్రజల ప్రాణాలు, ఈ ప్రజలు ఎంతో విలువైనవి అన్ని జాగ్రత్త టీవీగా జనాలతో నవ్వుతూ పలకరిస్తూ పోతుంటే ఎన్ని జాగ్రత్త ప్రజలు అందరూ క్రమశిక్షణగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రజా ప్రస్థానం యాత్ర సాగించారు జగన్. మీరు బయట వస్తే ఏం జరుగుతా ఉంది, కీడు జరుగుతా ఉంది, దానికి ఆలోచన ఇవ్వమంటున్నాం. ఇంకో ఆయన వెహికల్లో బయట ఇంకోసారి ఇంకో వాదన అంటే చుట్టుముట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయాలని జగన్ అన్న చెప్తున్నారు. సింహం సింగర్ గారు వస్తారే, ఏ మూల నుంచి వచ్చినా, ఎటు వచ్చినా, ఏ దారి వచ్చినా, మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఏమీ చేయలేదు జగన్. ఒక ఆయన ఆ వాదించి, ఒక ఆయన ఈ వాదించి, ఇంకొక ఆయన ఇంకో వాదించి కళ కలుపుకొని కట్ట కట్టుకొని
గుంపులు గుంపులుగా వస్తే జగనన్న భయపడతాడా? జగన్